స్పందించారు కాబట్టే ఈరోజు ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణానికి మళ్ళీ తీసుకురావటమే కాకుండా అక్కడ ఎవరైతే దీన్ని ప్రొవోక్ చేశారు ఎవరైతే అక్కడ దగ్గరుండి విద్వంసకాండ సృష్టించారో వాళ్ళందర్నీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తున్నారు అంటే జగన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే ఫో ప్రెస్ ముందుకు వస్తేనే జగన్ గారు స్పందించినట్టు కాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా జగన్ గారు చెప్తేనే ఇక్కడ మంత్రులు కానీ లేదా అఫీషియల్స్ కానీ ముందుకు వెళ్తారు అదే గతంలో మనం చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించడం కాల్పులు జరిపించడం రైతులను చూడడు అంగన్వాడీ వర్కర్లను చూడడు కానీ ఈ రోజు పోలీసుల్ని కొట్టి పోలీసులకు రక్తం వస్తున్నా కూడా వాళ్ళని సంయమనం పాటించమని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పమని చెప్పారు కాబట్టి ఈ రోజు వెంటనే అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడికక్కడ అది సద్దుమణిగింది వాళ్ళ ప్లాన్ వేరే తెలుగుదేశం వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకోవడానికి లేదు జగన్ గారితో పోటీ పడే పరిస్థితి లేదు కాబట్టి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా రెండు గ్రూపులు చేస్తే ఒక గ్రూప్ మనకు ఉంటుంది కదా అన్న ఒక నీచమైన ఆలోచన ఎందుకంటే ఎన్టీఆర్ గారి అల్లుడుగా లోపలికి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు వేయించిన గనుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు ఎందుకంటే మనం చూసాం ఎన్టీఆర్ గారిని ఎలా చంపాడో మనం చూసాం అలాగే వాళ్ళ వైఫ్ గురించి ఎలా ఏడ్చి డ్రామాలు చేసేది మనం చూసాం ఈరోజు 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏం చేయాలో అర్థం కాకుండా ఈరోజు ఇలాంటి విధ్వంస కాండలకి తెర ఎత్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం రాజకీయ ప్రయోజనాల కోసమే అంటే ముందే పెట్టుంటాం కదండి సో అందరి ఆకాంక్షల మేరకు పెట్టాం